हेलो फ्रेंड्स वीडियो लो पनीर दम बिर्यानी रेस्टोरेंट स्टाइल लो इंट्लोने ईजीगा एला चेयालो चूपिंचबोतुन्नानु नेनु चेसे ई रेसिपी मा इंट्लोल्लकैते चाला इष्टमंडी ट्रस्ट मी ओक्कसारी ट्राई चेयंडी मीकु कूडा ष्यूर गा नच्चुतुंदी వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు, ఇది సుమారుగా 350 గ్రాములు ఉంటుంది. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, ఉప్పు రుచికి తగినంత, కొద్దిగా పసుపు, అర స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1/3 స్పూన్ ధనియాల పొడి, అర చెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్రియా బిర్యానీ మసాలా పౌడర్ ని యూస్ చేస్తున్నానండి. ఇది మైల్డ్ గా ఎక్కువ కారం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు క్యాప్సికం, 200 గ్రాముల పన్నీర్ ను క్యూబ్స్ లా కట్ చేసుకొని ఇవి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ని అరగంట పాటు మారినేట్ అవ్వనివ్వాలి. ఇది మారినేట్ అయ్యే లోపల మనం బాస్మతి రైస్ ని ఉడికించి పెట్టుకోవాలి. దీని కోసం ఒక బౌల్ లో నీళ్లు మరుగుతుంటే అందులోకి 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగం ముగ్గలు, 1 స్పూన్ షాజీరా, 2 పచ్చి మిరపకాయలు, 1 స్పూన్ నూనె, కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న 1.5 గ్లాసుల బాస్మతి రైస్ ని వేసుకొని ఇందులోకి అన్నానికి సరిపోను ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ ను మొత్తం ఉడికించకూడదు. కాస్త పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇందులోంచి రైస్ అంతా కూడా వేరొక బౌల్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం దమ్ ఇచ్చినప్పుడు కూడా కాస్త రైస్ ఉడుకుతుంది కాబట్టి కాస్త పలుకుగానే తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నాన్నంతా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగం ముగ్గలు, అర స్పూన్ షాజీరా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇది నూనె పైకి తేలింది అంటే ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే గనక ఈ కర్రీని కొద్దిగా పక్కకి తీసి పెట్టుకొని 2 లేయర్స్ లా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నాన్నంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పై నుంచి ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలాను స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు నీళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా పై నుంచి వేసుకోవాలి. ఇప్పుడు పై నుంచి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దీనికి దమ్ ఇచ్చినట్లయితే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. దీన్ని వేడివేడిగా రైతాతో షేర్వాతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.